हाय फ्रेंड्स वीडियो लो मनम गोवा गुरिंची कोन्नी प्रत्येकमैन विषयालनु तेलुसुकुंदाम। इंडियालोनी अति प्रत्येकमैन पर्याटक प्रांतंगा गोवानी चेप्पवच्चु। अंदुके गोवा वेल्लडानिकी एक्कुव मंदी इष्टपड़ुतू उंटारु। इक इंडियन्से काकुंडा फारनर्स कूडा गोवानी एक्कुवगा इष्टपड़तारु। गोवालो प्रत्येकमैनटुवंटि बीच्लतो पाटुगा तक्कुव धरके मंदु लभिस्तू उंटुंदी। ई क्रमंलोने गोवाकी वेल्लिनप्पुडु तीसुकोवाल्सिन जाग्रत्तल गुरिंचि इप्पुडु मनम तेलुसुकुंदाम। लोकल ट्रांस्पोर्ट गोवालो अन्नी प्रांतालो तिरगडानिकि क्याब्स अनेवी उंटाई। इला क्याब्स कानी टैक्सीलु कानी उपयोगिंचे क्रमंलो एक्कडिकि वेल्लालो मुंदे चेप्पि मनीनी कूडा मात्लाडुकोवाल्सि उंटुंदि। ओकवेळ अला चेयकपोयिनट्लयिते मनं वेल्लाल्सिनटुवंटि प्रांतानिकि वेल्लिन तर्वात क्याब लेदा टैक्सी ड्रैवर्स एक्कुव मोत्तंलो डब्बुलु अडिगे अवकाशं उंदि। अंदुके मनं एक्कडि नुंडि एक्कडिकि वेल्लालो मुंदे प्लान चेसुकोनि दानिकि संबंधिंचिन चार्जेस नि लोकल वाळ्ळनु अडिगि क्याब लेदा टैक्सी అనేది ముందే మాట్లాడుకోవాల్సి ఉంటుంది। ఇక గోవా అనగానే కొంతమంది వేరే విధంగా ఆలోచించి ఎంతో ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటూ ఉంటారు। కానీ అక్కడ అలాంటివేమీ ఉండవు। గోవాలో అతి ప్రత్యేకమైన బీచ్లు అలాగే కొంచెం తక్కువ ధర ఉన్నటువంటి మందు వివిధ దేశాలకు సంబంధించినటువంటి పర్యాటకులు కనిపిస్తూ ఉంటారు। ఇక ఈ క్రమంలోనే గోవా ట్రిప్ కి ప్లాన్ చేసినట్లయితే ఏ ప్రాంతంలోని హోటల్లో ఎన్ని రోజులు ఉండాలి, ఏ ప్రాంతాలను చూడడానికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎంతో మంచిది। అలా కాకుండా అక్కడికి వెళ్ళాక హోటల్ రూమ్ కోసం వెతకడం, ఏ ప్రాంతాలకు ఎలా వెళ్ళాలో తెలియకపోవడం అనేది ఎంతో ఇబ్బందిగా ఉంటుంది। అంతే కాకుండా అక్కడ తెలియని వ్యక్తులను మోసం చేసేవారు ఎక్కువ మంది ఉంటారు। ఈ క్రమంలోనే బస్ దిగగానే అక్కడ చాలా మంది కనిపిస్తూ ఉంటారు। వారితో చాలా జాగృతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అందుకే గోవాకి వెళ్ళే ముందే ఆన్లైన్ లో హోటల్ ని బుక్ చేసుకోవడం అనేది ఎంతో మంచిది। అలా ఆ హోటల్ కి వెళ్ళిన తర్వాత దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు। ఇక గోవాకి వెళ్ళే కొంతమంది తమ గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటారు। ఈ క్రమంలోనే ఎంజాయ్ చేయడానికి వీరు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల కోసం వెతుకుతూ ఉంటారు। అలా ఎవరూ లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అత్యంత జాగృతగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే అటువంటి ప్రాంతాలపైనే కొంతమంది దొంగలు ఎక్కువగా దృష్టి పెట్టి ఉంచుతారు। ఈ క్రమంలోనే కపుల్స్ వెళ్ళినా కూడా ఎవరూ లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిది। ఇక గోవాలోని బీచెస్ లో సముద్రపు యొక్క అలలను చూసి ఎంజాయ్ చేసేందుకు కొన్ని బెడ్స్ కూడా ఉంటాయి। వాటిని వాడుకున్నందుకు కొంత మనీని చెల్లించాల్సి ఉంటుంది। ఇక ఆ క్రమంలోనే అప్పుడప్పుడు బీచ్ లోకి కూడా వెళ్ళవచ్చు। కానీ అలా వెళ్ళే సమయంలో ఆ బెడ్ దగ్గర ఉన్నటువంటి వస్తువులను అత్యంత జాగృతగా చూసుకోవాల్సి ఉంటుంది। లేకుంటే మనకు సంబంధించినటువంటి వస్తువులు దొంగతనానికి కూడా గురి కావచ్చు। ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది। అందుకే ఇటువంటివి జరగకుండా జాగృతగా ఉండాలి। ఇక గోవాకి వచ్చే పర్యాటకులలో ఉన్నటువంటి మహిళలు వారికి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్సెస్ ని వేసుకుంటూ ఉంటారు। ఈ క్రమంలో వారిని చూసి కామెంట్ చేయడం అనేది మంచిది కాదు। ఇక కొంతమంది విదేశీ మహిళలైతే బీచెస్ లో బికినీ వేసుకొని తిరుగుతూ ఉంటారు। వారిని కూడా ఎటువంటి కామెంట్స్ చేయకపోవడమే ఎంతో మంచిది। ఇలా చూసే క్రమంలోనే వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే వారు వెంటనే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు। కాబట్టి అటువంటివి చేయకుండా మన ఫ్రెండ్స్ తో మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉండాలి। ఇక గోవాకి వెళ్ళేటువంటి యంగ్స్టర్స్ ఎంతో జాగృతగా ఉండాలి। ఎందుకంటే వీరిని కొంతమంది మసాజ్ సెంటర్స్ కి కూడా తీసుకువెళ్ళవచ్చు। అక్కడే మరిన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతుంది। అందుకే అలాంటి వారిని నమ్మకపోవడమే ఎంతో మంచిది। ఇక గోవాలోని కొన్ని ప్రత్యేకమైనటువంటి బీచెస్ లో కొన్ని పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి। ఒకవేళ ఆ పార్టీస్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే తెలియని వ్యక్తుల దగ్గర నుండి ఎటువంటి మత్తుకు సంబంధించిన వస్తువులు తీసుకోకూడదు। ఒకవేళ అలా తీసుకుంటే పోలీసులకు దొరికితే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది। ఇక కొన్నిసార్లు అయితే నకిలీ పోలీసులు కూడా వచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు। ఇక గోవాలో తక్కువ ధరకే మందు దొరుకుతుంది కదా అని ఎక్కువ తాగినట్లయితే ఎక్కువగా వామిటింగ్స్ అవడం వల్ల ప్లాన్ మొత్తం కూడా డిసప్పాయింట్ అవ్వచ్చు। అందుకే కొంచెం లిమిట్ గా తాగుతూ ఉండాలి। అంతేకాకుండా ఎక్కువగా తాగి నీటిలోకి వెళ్ళకూడదు।
అలా వెళ్ళినట్లయితే ఒక్కొక్కసారి ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.